సో అలాగే మీడియా. సో ఇందాక నేను ఒక శ్యామ్ సింగ్ గారి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, మీరు చాలా కీ రోల్ ఇటు ఫిలిం ఇండస్ట్రీకి కానీ అటు సొసైటీకి కానీ ఇటు ప్రభుత్వాలకు కానీ, దయచేసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అంటే మీరు మేము ఎప్పుడు ప్రెస్ మీట్లని ఎక్కడని కలుస్తూనే ఉంటాం. ఫిలిం అంటే యు ఆర్ ద ఫిలిం పీపుల్, మీరు మీరు సపరేట్ అని మేము అనుకోవట్లేదు, మీరు మాతో పాటు మీరు ఒకటి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన న్యూస్ ఏదన్నా ఉంటే దాన్ని మీరు చాలా సెన్సిటివ్గా చూడండి, దాన్ని హైలైట్ చేసి, అంటే దానివల్ల కూడా కొన్ని మ్యాటర్లు తక్కువ ఉన్నవి కాంప్లికేషన్స్ అవుతున్నాయి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటారని మా విన్నపం ఇది. మీడియా అంటే ఇప్పుడు మా సినిమా ముహూర్తం దగ్గర నుంచి ఒక సినిమా సక్సెస్ అయ్యి సెలబ్రేషన్స్ వరకు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ప్రెస్ మీట్లలో ప్రతి సక్సెస్లో మీరు ఉంటారు. సో మీరు మేము వేరు కాదు, ఫిలిం ఇండస్ట్రీ మీడియా వేరు కాదు. దయచేసి అది మీరు కూడా అర్థం చేసుకొని ముందు ముందు కొంచెం జాగ్రత్తగా రిపోర్టర్స్ కానీ యజమానులు కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే కొంచెం సెన్సిటివ్గా చూడండి, దాన్ని కావాలని హైలైట్ చేసేసి అది ఇంకా కాంప్లికేట్ చేయొద్దు. ఇది మా మా నిర్మాతల తరపున ఇది మీకు విన్నపం, మా రిక్వెస్ట్. సో తొందరలోనే ప్రభుత్వాల ప్రతినిధుల్ని ఇటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మేము వెళ్ళి కలవడం జరుగుతుంది. అన్ని పాజిటివ్గా చూస్తున్నాం, అన్ని తొందరలోనే పాజిటివ్గానే చూస్తాము. తెలంగాణ జీవో వచ్చినట్టే ఏపీది కూడా తొందరలోనే ఈ కమిటీ ద్వారా ఒక జీవో వస్తుందని ఆశిస్తున్నాం. అప్పటి వరకు వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ.